हाय अंडी नमस्ते नेनु मी लक्ष्मी आहा किचन्स कु स्वागतम। इवाल्टी वीडियो लो चिकन ऊरगायनी एला तयार चेसुकोवालो ई वीडियो लो चूद्दामु। मुंदुगा 1 किलो बोनलेस चिकन तीसुकोवाली। ई चिकन नी शुभ्रंगा क्लीन चेसुकोवाली। इला शुभ्रंगा क्लीन चेसुकुन्न तर्वात 1 टेबल स्पून कारम, 1 टेबल स्पून अल्लमेल्लुल्लि पेस्ट, 1 टेबल स्पून कल्लुप्पुनि याड चेसि अलागे चिटिकिडंत पसुपुनि कूडा याड चेसि मोत्तम अंता कलुपुकोवाली। पट्टेलागा मोत्तम अंता कलुपुकोवाली। इला मोत्तम अंता कलुपुकुन्न तर्वात स्टव् मीद पेट्टि स्टव् आन् चेसि उडिकिंचुकोवाली। मनकि चिकेन लो उन्न वाटर अंता बयटिकि रिलीज अय्यि అవి ఈనికి పోయేదాకా ఉడికించుకోవాలి। చూడండి ఇలా మనకు వాటర్ వచ్చాయి కదా చికెన్ లో నుంచి, ఈ వాటర్ అంతా ఈనికి పోయిన దాకా ఉడికించుకోవాలి। ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటుకోకుండా ఉడికించుకోవాలి। మనకి ఇప్పుడు చికెన్ లో నుంచి వాటర్ అంతా ఈనికి పోయాయి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కన ఉంచుకున్నాము। ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసి కొంచెం లైట్ గా ఫ్రై చేసుకోవాలి। ఇలా లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసి పక్కన ఉంచుకున్నాము। అదే పాన్ లో 5-6 దాల్చిన చెక్కలు అలాగే ఒక 10 పీసులు మొగ్గలు వేసి వాటిని కూడా లైట్ గా ఫ్రై చేసుకోవాలి। ఇలా లైట్ గా ఫ్రై అయిన తర్వాత అవి కూడా అదే ప్లేట్ లోకి తీసి చల్లారిపోయిన తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ లో వేసి ఇలా మెత్తగా పౌడర్ లా మిక్సీ చేసి పక్కన ఉంచుకున్నాము। అదే పాన్ లో 1 కప్పు ఆయిల్ ని వేసి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాము కదా ఆ చికెన్ ని కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఆయిల్ కి ఎన్ని పడితే అన్ని చికెన్ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి। ఆ చికెన్ మంచిగా ఫ్రై అవ్వాలండి। ఇలా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్ లోకి తీసి పక్కన ఉంచుకోవాలి। అదే విధంగా మిగిలిన చికెన్ పీసులన్నీ కూడా ఇలానే ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నాము। పీసులన్నీ వేపిన తర్వాత అదే పాన్ లో కొంచెం ఆయిల్ ఉంచి మనం ముందుగా ధనియాలు పొడి చేసుకున్నాం కదా ఆ పొడిని యాడ్ చేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలి। ఇలా లైట్ గా ఫ్రై చేసి ముందుగా వేపి ఉంచిన చికెన్ లోకి ఈ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి। అదే పాన్ లో 2-3 టేబుల్ స్పూన్స్ అల్లమెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసి లైట్ గా ఫ్రై చేసి అదే చికెన్ పీసుల లోకి యాడ్ చేసి పక్కన ఉంచుకోవాలి। ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసి అది కూడా లైట్ గా ఫ్రై చేసుకోవాలి। ఇలా లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఈ కొత్తిమీర పుదీనాను కూడా తీసి అదే చికెన్ పీసుల బౌల్ లో యాడ్ చేసుకొని పక్కన ఉంచుకున్నాము। ఇప్పుడు 1 కప్పు ఆయిల్ ని వేసి ఆయిల్ లైట్ గా వేడవనివ్వాలి। ఇలా లైట్ గా వేడైన తర్వాత ముందుగా చికెన్ పీసులు వేపేటప్పుడు ఆయిల్ వేసాం కదా అందులో మిగిలిన ఆయిల్ ఇది ఇంతే ఉంది। ఇంక ఇప్పుడు మనం 1 కప్పుని ఆయిల్ ని వేడి చేసి ఆ ఆయిల్ ఇది రెండు యాడ్ చేసుకోవాలి। ఇలా చికెన్ పీసుల్లోకి రెండు యాడ్ చేసుకొని తా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 50 గ్రాములు కారం యాడ్ చేసుకోవాలి। ఇది స్పూన్స్ లో అయితే 4-5 టేబుల్ స్పూన్స్ ఉంటది। నేను ఈ కారం ఘాటుగా అనిపిస్తుంది పిల్లలు తినేది కదా కొంచెం తగ్గిద్దామని కొంచెం ఒక స్పూన్ తగ్గించి యాడ్ చేస్తున్నాను కారంని। మనం ఆల్్రెడీ చికెన్ ఉడికించుకునేటప్పుడు కూడా కారంని యాడ్ చేస్తున్నాను అందుకని కూడా నేను కొద్దిగా తగ్గించి యాడ్ చేశాను। ఇప్పుడు 40 గ్రామ్స్ salt ని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ చికెన్ పీసులన్నిటికీ కారం salt పట్టేలాగా కలిపేసుకోవాలి। ఇలా కలిపేసుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం ని యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి। ఇలా కలిపేసుకుంటే అంతా ఇలా కలిసేలాగా కలిపేసుకుంటే మనకి చికెన్ పిక్కిల్ రెడీ అండి। చూస్తుంటేనే నోరూరుతుంది కదూ, మరి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ లో పెట్టండి। అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం ఆహా కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।